హాయ్ వ్యూయర్స్ ఇప్పటిదాకా మీరు అందించిన అందిస్తున్న ఆదరాభిమానాలకు తన్నుల కొద్దీ థ్యాంక్స్ మీ ప్రోత్సాహంతో ఆదాన్ మీడియా మరో కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది మీకు మరింత చేరువ కావడానికి మా ఆదాన్ మొబైల్ యాప్ను పరిచయం చేస్తున్నాం మా ఈ యాప్ ద్వారా గల్లీ న్యూస్ నుంచి ఢిల్లీ న్యూస్ దాకా అమలాపురం నుంచి అమెరికా దాకా వైరల్ అయ్యే ప్రతి వార్తను ప్రతి నిమిషం మీ భాషలోనే మీ ముందుంచుతాం మరింత వివరాల కోసం మా ఆదాన్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి నమస్కారం ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు శుభాశీస్సులు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెల ఈ మాసంలో ఉండేటటువంటి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉందో అది ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ఫలితాలు చూపిస్తోందో అందులో ఈ నెలలో విశేషంగా రాబోతున్నటువంటి షష్ఠగ్రహ కూటమి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నదో చర్చించుకుంటూ నెలవారీ ఫలితాలు కూడా తెలుసుకుంటూ ముందుకు వెళదాం ముందుగా గ్రహముల యొక్క సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సూర్యుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు మరి బృహస్పతి శని కేతువు శుక్రుడు నాలుగు గ్రహాలు ధనుస్సు రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి చంద్రుడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు రాహువు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ విధమైనటువంటి యొక్క గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకుందాం మొదలుగా మేషరాశి మేషరాశి వారికి డిసెంబర్ నెల అద్భుతమైనటువంటి రాజయోగాల్ని కలుగజేస్తోంది అని చెప్పుకోవచ్చు కారణం తొమ్మిదవ స్థానంలో ఏర్పాటు అవ్వబోతున్నటువంటి యొక్క షష్ఠగ్రహ కూటమి ఈ మాటకు కారణం షష్ఠగ్రహ కూటమి అనుకూలంగానే ఉండబోతోంది ప్రతి విషయము కూడా అనుకూలం వైపుకే నడిపిస్తోంది కారణం తొమ్మిదవ స్థానంలో బృహస్పతి అద్భుతమైనటువంటి యోగాల్ని ఇస్తూ ఉన్నాడు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా మంచి అభివృద్ధి కనిపిస్తుంది మనం గ్రహాల వారీగా ఉన్నటువంటి యొక్క ఫలితాలని అలాగే మూర్తుల్ని కూడా మనం పరిశీలించినట్లయితే మరి బృహస్పతి ఈ రాశి వారికి భాగ్యస్థానంలో చక్కనైనటువంటి యోగాన్ని స్వక్షేత్రంలో ఉండి కలగజేస్తున్నాడు దానివలన ఆకస్మికమైనటువంటి ధనలాభము యోగదాయకము గృహయోగము కూడా సంప్రాప్తించబోతోంది బృహస్పతి యొక్క అనుకూలం వలన మరి ఉద్యోగము వ్యాపారస్తులకు విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉండబోతోంది శని యొక్క ప్రభావం ఉంది మరి గురుబలం బాగా ఉండడం వల్ల శని బలం కొద్దిగా తగ్గుతోంది ఎందువల్ల న్యాయానికి జన్మస్థా సంచారం జరుగుతున్నటువంటి యొక్క మరి గురుగ్రహం యొక్క అనుకూలం వలన గురువే బలవంతుడవడం వలన శని యొక్క బలం కొద్దిగా తగ్గుతోంది శని యొక్క బలం తగ్గడం వల్ల మరి గురుబలం పెరగడం వల్ల ధనలాభాలు బాగున్నాయి వివాహాది ప్రయత్నాలు అద్భుతంగా ఫలించబోతూ ఉన్నాయి రాహు సువర్ణమూర్తిగా తృతీయంలో ఉన్నాడు పట్టుదలతో కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు తృతీయ స్థానం రాహుకి చాలా మంచిది కేతువు సువర్ణమూర్తిగా భాగ్యంలో యోగిస్తున్నాడు దానివల్ల ధనలాభాలు బాగుంటాయి మరి రవి వృశ్చిక రాశిలో పదిహేనో తారీఖు వరకు సంచారం చేస్తున్నాడు దానివలన కొద్దిగా ఆరోగ్య విషయం కానీ మరి అధికారుల్ని కలిసినప్పుడు రావాల్సినటువంటి యొక్క రీతిలో స్పందన కానీ రాకపోవడం మీ మనస్సు కొద్దిగా చికాక్గా ఉంటుంది పదిహేనో తారీఖు తర్వాత అంతా కూడా అనుకూలంగానే ఉంది ఎందుకంటే రవి కూడా తొమ్మిదవ స్థానంలోకి చేరబోతున్నాడు అది ఒక రాజయోగం కింద మనం చెప్పుకోవచ్చు అది కాక మేషం రవికి పరమ ఉచ్చేత్రం కాబట్టి ఆయన భాగ్యంలోకి వెళ్ళాక విశేషంగా ఈ రాశి వారికి యోగిస్తాడు కుజుడు ఇరవై నాలుగో తారీఖు వరకు తులారాశిలో సంచారం తదుపరి వృష్టిక రాశిలోను అంటే ఇది ఏడు ఎనిమిది స్థానాల్లో సంచారం జరుగుతోంది దీనివలన సామాన్యమైన ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం కొద్దిగా సామాన్యంగా ఉంటుంది అనుకూలమైన ఫలితాలు తక్కువ వాహన ప్రమాదాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది నడిపేటప్పుడు ఎక్కువ స్పీడ్ కాకుండా జాగ్రత్తలు వహించండి శుక్రుడు తొమ్మిదవ స్థానంలో ధనలాభాన్ని విశేషంగా కలగజేస్తున్నాడు ప్రథమార్థంలో రవి అనుకూలం తక్కువైనా శుక్రుడు అనుకూలం బాగానే ఉండడం వల్ల ధనానికి ఎటువంటి లోటు లేదు మరి పదిహేను రోజుల తర్వాత ఆయన మరి పదవ స్థానంలో ప్రవేశిస్తున్నాడు అది కూడా మీకు మంచి యోగాన్ని కలగజేస్తోంది మరి తర్వాత ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కూడా ఉత్సాహంగానే ఉన్నాడు మరి ధాన్యము ఉత్సాహము వ్యాపారము అన్నీ కూడా కనిపిస్తాయి కుటుంబ వాతావరణం కూడా అనుకూలంగానే ఉంటుంది శుభకార్యములు ఇంట్లో జరుగుతాయి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా బుధుడు కూడా విశేషమైనటువంటి యోగాన్ని కలగజేస్తూ ఉన్నాడు బుధుడు యొక్క అనుకూలం కూడా కలుగుతుంది ధనుస్సు రాశిలో ప్రవేశిస్తాడు శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి మరి ఉద్యోగస్తులకు బాగుంది ప్రమోషన్లు అన్ని విధాలా అనుకూలంగా ఉంది కురుబలం విద్యార్థులకు బాగుండడం వలన ప్రతి పరీక్షల్లోనూ కూడా ఉత్తీర్ణతని సాధిస్తారు మరి ప్రతి పనిని కూడా అనుకూలంగానే సాధించడం వలన స్త్రీలకు కూడా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి కోపతాపాలకు గురవుతారు మరి జాగ్రత్తలు వహించండి అందరికీ కూడాను అన్ని రంగాల వారికి కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటిని మీరు తెలివితో అధిగమించండి అనుకూలం మీ వైపే ఉంటుంది మనం నక్షత్రాల వారిగా ఈ మాసంలో ఉన్న ఫలితాలు గమనిస్తే బుధుడు అశ్విని నక్షత్రం వారికి మాసాధిపతిగా ఉన్నాడు అంటే మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే నక్షత్రాధిపతి వేరు మాసాధిపతి వేరు మాసాధిపతి అంటే కేవలం ఈ డిసెంబర్ నెలకి సంబంధించిన గ్రహం మాత్రమే సహజంగా ఉండే నక్షత్రాధిపతి అశ్విని నక్షత్రానికి కేతు అధిపతిగా ఉంటాడు అది వేరు ఇది మాసాధిపతి అంటారు వేరు కాబట్టి ఇప్పుడు అశ్విని నక్షత్రానికి బుధుడు అధిపతిగా ఉండడం వల్ల కృషి వృద్ధి వ్యాపార వృద్ధి గృహజీవిత ఆనందం సుఖభోజనం తెలివితేటలతో కార్యక్రమాలు పూర్తి చేయడం బంధుమిత్ర సమాగమనం కార్యసిద్ధి అన్నీ కూడా అశ్విని నక్షత్రం వారికి కనిపిస్తూ ఉన్నాయి భరణి నక్షత్రం వారికి రాహువు అధిపతిగా ఉండడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కోపము తొందరపాటు త్వరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని కొన్ని విషయాల్లో మీరు నష్టపోవలసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ఆచితూచి వ్యవహరించండి దుర్గా స్తోత్రం చదువుకోండి మీకు అన్ని వశమవుతాయి అవుతాయి కృతికా నక్షత్రం ఒకటో పాదం మేషరాశిలో ఉంటుంది కాబట్టి వీరి యొక్క మాసాధిపతి గురుడు ఆరోగ్యము ధనవృద్ధి పుణ్యక్షేత్ర సందర్శనం గృహలాభం ధనలాభం మరి విజయం అన్నీ కూడా సిద్ధించబోతు ఉన్నాయి అన్ని విధాలా అనుకూలంగానే ఉంది మొత్తంగా మనం మేషరాశిని పరిశీలించినట్లయితే ఈ షష్టగ్రహ కూటమి కూడా మీకు యోగించబోతోంది ధనలాభం బాగుంది ఉద్యోగస్తులకి బాగుంది వ్యాపారస్తులకు బాగుంది స్త్రీలకు కొద్దిగా సామాన్య ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు కూడా గురుబలం బాగుంది అన్నీ అనుకూలంగానే ఉన్నాయి షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నటువంటి సందర్భంలో మీరు అష్టమంలోకి కుజుడు ప్రవేశిస్తున్నాడు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి సుబ్రహ్మణ్యుడికి పాలాభిషేకం చేయించండి ఆరోగ్య విషయములు అలాగే వాహన విషయాల్లో మీకు అనుకూలంగానే ఉంటుంది అలాగే ప్రతిరోజు ఒక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి సుబ్రహ్మణ్యుడి పటాన్ని చూసి స్వామికి ఒక నమస్కారం చేసుకొని వెళ్ళినా అనుకూలంగానే ఉంటుంది వీరి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు ఆరు తారీఖుల్లో వీళ్ళు చేసే పనులన్నీ కూడా విజయం వైపుకు నడిపిస్తాయి మరి ఆది బుధ గురువారాలు యోగిస్తాయి ఈ విధమైన పరిహారాలు పాటించి మేషరాశి వారు చక్కనైనటువంటి శుభ ఫలితాలు పొందాలని ఆశీర్వచనం చేస్తూ స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక